వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం గోబీ మంచూరియాని చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ గోబీ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు ఒక మీడియం సైజు ఉండే కాలీఫ్లవర్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. మంచూరియా పర్ఫెక్ట్గా రావడం కోసం మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో నేను మీకు క్వాంటిటీస్ని చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. కప్పుల ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ 2 కప్పుల కాలీఫ్లవర్ ముక్కలు వచ్చాయి. మరుగుతున్న నీళ్ళలో ఈ ముక్కల్ని యాడ్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచి ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతుండగా 2 లేదా 3 నిమిషాల పాటు గరిటెతో తిప్పుకుంటూ మరిగించండి. మరీ మెత్తగా ఉడికిపోకూడదు, ఈ ముక్కలు లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన ముక్కల్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకుని ఇందులో కొంచెం నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోండి. ముక్కలు మీకు చూస్తే తెలిసిపోతుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇలా మగ్గించుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ కూడా ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి అంతా కలుపుకోండి. ఈ ముక్కల్లో ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లోకి 1/2 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్, కలర్ కోసం యాడ్ చేస్తున్నాం. తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. పలచగా ఉండకూడదు, థిక్గా మనకి ముక్కలన్నీ కూడా బాగా పట్టేటట్టుగా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కారం ఉప్పు పట్టించిన ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా ముక్కలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోండి. ఒకదాని మీద ఒకటి పడకుండా, ముద్దల్లాగా అంటుకోకుండా విడివిడిగా ఇలా వేసుకుని ముక్కలన్నింటినీ కూడా క్రిస్పీగా తయారేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుని పెట్టుకోండి. ఇక్కడ మనం కాలీఫ్లవర్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని వాటితో మనం మంచూరియా చేసుకుంటున్నాం. ఇలా కాకపోయినా మీరు బాల్స్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, కాలీఫ్లవర్ని తురుముకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో వేసి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఉప్పు, కారం, మైదా పిండి, రైస్ ఫ్లోర్, కార్న్ఫ్లోర్ వీటన్నిటినీ కూడా యాడ్ చేసేసుకుని అందులో మాయిశ్చర్ సరిపోతే వాటర్ యాడ్ చేయకలేదు లేదా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బాల్స్ తయారయ్యేటట్టుగా తయారు చేసుకుని మంచూరియన్ బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న తర్వాత మరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్ని యాడ్ చేసుకోండి. టమాటా కిచప్ని యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అయినా గ్రీన్ చిల్లీ సాస్ అయినా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని, 1 టీ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని పలచగా ఈ విధంగా లిక్విడ్ లాగా బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫ్రై ప్యాన్ అన్నా పర్వాలేదు, ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇందులోకి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి 1-2 నిమిషాల పాటు లైట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న సాసెస్ లిక్విడ్ని కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు కొద్దిగా చిక్కపడేంత వరకు ఉడికించండి. కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న మంచూరియన్ ముక్కల్ని యాడ్ చేసేసుకుని 1 నిమిషం పాటు కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ని కూడా చల్లుకుని సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే గోబీ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.